అంశం ఏమండి, శాస్త్రం ఏం చెబుతుందంటే నేను ఏమంటానంటే జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు నీకు ఒక లక్ష్యం ఉండాలి. ఏదైనా సాధించలేనప్పుడు నువ్వు జీవితంలో ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి హజరిల్లా బిస్మిల్లా హజరిల్లా. ఎవరి మధ్య యువత పానీపూరి అనుకుంటూ ఆ కళ్ళు చుట్టూ తిరుగుతున్న స్కిన్ టైట్, ఎవరి ప్రేమికుల దినం తద్దినం, ఎవరి యువత భారతదేశంలో సాంప్రదాయాన్ని పాటించాలి, ఎవరి 14 ప్రేమికుల దినం నవంబర్ కరెక్ట్ గా 14 బాల దినోత్సవం ఎట్లా తయారైపోతుంది అనేది మీరు ఒకసారి చూడాలి. ఆర్గనైజేషన్ ఎవరు చెప్తారండి, దేవుడు మనిషిని మారుస్తాడండి కానీ మన సాయిషన్ నమ్మాలండి, జ్యోతిష్యం గాంధీజీ నమ్మాలండి. ఆర్గనైజేషన్ మీరు మాట్లాడకండి, యాంకర్ ఉన్నారు కదండి యాంకర్ మాట్లాడతారండి. నమస్కారం, ఆరోగ్య సూత్రానికి స్వాగతం. నాలుగు మోకెత్తిన విత్తనాలు తినండి, తినాలి అలాంటి కాస్త ఆకులు తినండి, మొలకెత్తిన విత్తనాలు తినండి. ఏదనంటే మంత్రి సత్యనారాయణ విమర్శించారు అంటారు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొద్దాం అట్లేదండి, ఆరోగ్యకరానికి భోజనం చేసేయండి, మీ బట్టలు పాడు చేసుకోవద్దు, పాప్కార్న్ తినకండి. హాయ్ అండి, హాయ్ మొక్కలు పాలండి, గోవా బీచ్ నుంచి ఇప్పుడే వచ్చానండి. హాయ్ టిక్టాక్, చాలా సంతోషం అండి, ఈ రోజు నేను ఎక్స్ప్రెస్ రాజాలా వస్తానండి, ఐ వెరీ సో హ్యాపీ అండి. నమస్కారం, మూడవరి కార్యక్రమానికి స్వాగతం. మనుషులు ఉన్నారా లేదా, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది చూస్తూ ఉండండి మూడవరి కార్యక్రమం. మనుషుల్లో ఏదో తెలియని ఉంటారు, భూమి మీదకి గ్రహాంతర వాసులు వస్తున్నాయా, ఏం జరుగుతుంది ఈ భూమి మీద, మన దేశం అంతరించబోతుందా, మనం తెలుసుకోవాలి. ప్రపంచంలో ఎన్నడూ కని విని ఎరగని ఎత్తుతో ఆకాశ దీపాలు, ఆకాశంలో దీపం దయ్యాల కోట, ఎన్నో చిత్రాలు నిర్మించినటువంటి ఏకైక సంస్థ దయ్యాల కోట. మిస్టర్ జాన్, ఈ అడవిలో మనకి తినడానికి బహుశా మనకి ఇలాంటి ఆహారం దొరకలేదు, అక్కడ చూడండి అక్కడ బయటికి రెండు జీవి ఉంది, మనం దాని ఆహారం మనం ఖచ్చితంగా తినాలి. మిస్టర్ జాన్, నేను కూడా అదే చెప్తున్నాను, మనం ఖచ్చితంగా తినాలి. అమాత్రం రాట పట్టుకొని లోపలికి వెళ్ళాడు భర్త, లోపలున్న భార్యని కసి 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 అంటూ అమాత్రం కొట్టేశాడు ఆ భర్త. మనిషిని ఆవిడి విరవల విరవల అంటూ ఎంతో భయంకరంగా బాధపడుతుంది. ఒకటి రెండు నాలుగు రోజులు ఆరు నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల్ని మీ పిల్లల్ని మా సంస్థలో జరిపించండి, ఎన్నో రైట్లు సాధించి దేశంలో ఉత్తమ స్థాయిలోకి వెళ్ళి ఏకత్వ విద్యా సంస్థ. అధ్యక్ష ఒకటే చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, ఏదైతే మాటిచ్చో అదే రకంగా మేము అలిగారు వచ్చేవాడి ఛాలెంజ్. అన్నలు తమిళ్ళు అందరికీ ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏ మీరు చెప్పండి తమ్మిళ్ళో, అదే మాదిరిగా చూస్తే నా రాజకీయ అంత అనుభవం లేదు, ఏం మాట్లాడుతున్నారు మీరు కూర్చోండి. ఆ విధంగా ముందు పోతా. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు జనసేన పార్టీ ఎందుకు పెట్టాను, దేవుడు గమ్మించి ఎందుకు కుదిరినారు అంటే ప్రేమిస్తాను ప్రేమిస్తాను తోట తీస్తాను తోట తీస్తాను. నిజంగా మాట్లాడుతున్నాను, మరి ఈరోజు అన్నగారు చెప్పినట్టుగా అధ్యక్ష అక్కడ స్త్రీలలో దాన్ని ఒక దూరంగా దాన్ని చూసారు తప్ప దాన్ని ఎవరు అక్కడ తప్పగా పట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. మాట్లాడదు, నేను మాట్లాడేటప్పుడు చెవుడు మాత్రమే పనిచేయాలి. నేను అమెరికా నుంచి ఇండియా వస్తాను, మన భారతదేశం మారుస్తాను, ఏటా ఫాలో 191 దేశాలు రక్షించేశాను. అప్పు అధ్యక్ష నేను మాట్లాడతాను కదా మంచిగా చెప్పలు కడతా పెట్టి, ఇదిగో ఈ రోజు మనం చూసుకుంటే మంచి మిమిక్రీ కళాకారులు మన వేణు మాత గారు అక్కడ ఆయన అంశం మాట్లాడకుండా వేరే అంశం మాట్లాడుతున్నాను, పెద్ద పుడిగిలా నేను తోపులా నేను మాట్లాడతా మధ్యలో మాట్లాడతాను. మధ్య గారు ఏదో చెప్పా, మనం మాట్లాడుకోవడానికి వచ్చు పిచ్చి వింతలో కొడుకునేది వెళ్ళదు, కొడుకునేది చెప్పండి లేకపోతే నాకు ప్రభుత్వం ఇటు పెట్టదు. చెప్పండి,
మాట్లాడతావు కేసీఆర్, బయలుదేరడు ప్రజలు ఒట్టు పెడతా తప్ప మాట పాడారు. హిందుస్థాన్ కి స్వచ్ఛ భారత్ రాహుల్ గాంధీ అప్కమింగ్ ప్రైమ్ మినిస్టర్ పదహారు సూత్రాలు లేదు రాజేంద్ర, ఎడబెట్టుకుంటావా తనకై తెలుసు అని నీ విశ్వనీయత ఏంటనేది ప్రజలు చూశారని మరొకసారి తెలియజేస్తున్నా సవినంగా. అరే బాబు ఏం మాట్లాడుతున్నారు, మేము ఏం చేయాలో అది చేస్తాం, అదే ఊరు ఫోన్ చేస్తారు మేము ఏమి చేస్తాం, దానికి సంబంధించి మీరు బుద్ధి పెట్టుకుంటే మీకు పక్కన పెట్టేసేయండి. చాలా మంది మీటింగ్ పెట్టారు, జగన్ గారు చెప్తారు, రాజశేఖర్ గారు చెప్పారు, ఎవరు ఏ ప్రభుత్వం చూసుకున్నారు నిజంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ పట్టిన పార్టీ చూసినప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఏమిచ్చి తెచ్చావు కదా మీరు, మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానం నాకు ఎంతగా ఆనందపరిచినారు మరొకసారి తెలియజేస్తున్నా. నేను మీ నాగార్జున మేము ఆరో కోటేశ్వర్ నుంచి, నా పేరు శివమణి, నా నెంబర్ 9848-24-00. అరే ఎవరు చెప్పాడండి, అరే మేము ఇక్కడ ఇప్పుడు ఇక్కడ అయిపోయిన అమ్మ ఇక్కడ చచ్చిపోతాం సార్, అది మీరెవరండి మమ్మల్ని ఎలబడ్డానికి, హిందుస్థాన్ అయ్యే పాకిస్తాన్ వాడేదో అన్నాడని వీడు, ఏదో అన్నాడని వాడు, వీడి కారణం సత్య ధర్మాన్ని పేరు పెట్టి సత్యం అంటే సత్యాన్ని కాపాడేవాడు, ధర్మం అంటే ధర్మాన్ని రక్షించేవాడు. నిన్ను పుట్టించిన దేవుడు కనబడితే వాణి సెల్లా వేసేస్తాను, వేరెప్పని పట్టుకోవాలని నాన్న సంకల్పం అవుతుంటే వేరెప్పని ఇంటర్వ్యూ చేస్తారు మీరు, మద్దసీని పట్టుకోవాలనుకుంటే మద్దసీని ఇంటర్వ్యూ చేస్తారు మీరు. ఈ పాలికో అప్పుడు కాదు బ్రో, ఈ కన్య మబుల కన్య కాదు, అది లోక చందరి దేవ కన్య, ఈ అమ్మాయిని వచ్చం చేయడానికి వచ్చా అప్పుడు కాదు బ్రో. నాన్న అతి కాసపడి ఆనది అతిగా ఆవేశపడి మగడు పైకి వచ్చినట్టు చరిత్ర చరిత్ర అమ్మా, మీ దగ్గర ఉన్న ఫోటో నాకు కావాలి, ఎవరైతే నన్ను అనాథ అనుకున్నాడో వాడి దగ్గరికి నేను వెళ్ళి ఏ నేను అనాథలు కాదు నాకు తెలియదు నువ్వు చెప్తా చూపి కరడు పదవుస్ ఎవడో పిలిచారు ఇక్కడ బంగారం, నువ్వు పిలిచావా రాత్రికి తల్లి ఏందా ఏం చేస్తున్నావు, ఎక్కడ ఎక్కడ కావట్లేదు ఏంటి ఏం చేస్తుంది చిన్న పెచ్చమ్మా ఏం మాట్లాడుతున్నావు, మీ దగ్గర నాలి మన దగ్గర నాలి అంతా ఆయన చేసినటువంటి విధానమే మనం చూస్తాం సార్.
రాసినటువంటి యథార్థ సంఘటనలో ఏదైతే ఉన్నదో రక్త చరిత్ర ఫోర్ తీసి ఎవరికి భయపడిన అది బొక్కారెడ్డి విషయం కావచ్చు, బొక్కారెడ్డి విషయం సంబంధించి ఏదైనా కావచ్చు, ఏమయ్య చిత్రాలు పైగా వచ్చేసావు అది లెజెండరీ కాదా, ఎన్నో చిత్రాలు నిర్మించావు అది లెజెండరీ కాదా, నన్ను వదిలేసి చిరంజీవిస్తున్నారు అందరు చెప్పారండి డాడీ ఇన్స్పిరేషన్ జిమే అంకుల్ అండ్ మహన్ బాబా అంకుల్ వారి స్ఫూర్తి వచ్చేసినటువంటి మన తెలుగింటి ఆడపడుచులకు వచ్చేసినటువంటి ప్రతి ఒక్క కళా కథలకు విశ్వవిఖ్యాతమైన సర్వభౌమ ఈ నందమూరి తారక రామారావు ఏమిటి జానకి ఏమి చేస్తున్నావు, నన్ను ప్రేమించాలన్నావు నా సందర్శం ఎక్కడికి వెళ్తున్నావు, నా కొడుకు సూపర్ స్టార్ మహేష్ చేసిన చిత్రం నాకు ఎంతో బాగా నచ్చింది, మహేష్ నాకంటే గొప్ప విజయం సాధిస్తాడని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. కత్తదు ఈయన ఈయన వచ్చేసిన సుబ్బులు రే రే గంగులు రేట్రా నా రెండు రోజు చూస్తున్నాను ఎవడు కింద బతుకుతుందో వీరెంత తెలియదురా వాడు ప్రీతికి ఎక్కడెక్కడ రంగులు పోసిండు అరే కమాన్ని గోదులు పెట్టరా చాలా బాగా చెప్పినారు, ఎవరు చెప్పినారు నాకు తెలుగు రాదని చెప్పి ఏమి జీవితం చెప్పినావా, నేను కూడా మీ తెలుగు వాడినే చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమిక్రీ లక్ష్మీ టైమ్ సాచ్ పగినరా
ఐ వాంట్ యు మెసేజ్. అన్నా అందరికి నమస్కారం అన్నా. చాలా బాగుందన్నా, మళ్ళీ పడదు మళ్ళీ తాజా లెక్క నాకు చెప్పేస్తారన్నా. అన్నా ఉంటారమ్మా, చాలా మంది ఉన్నారన్నా మాట్లాడడానికి. అప్పుడు తమ్ముడు మామూలు కేకతో దుకాణం తమ్ముడు మసిగా ఉన్నారా సాయంత్రం ఊతా ఊతా ఎండాకాలంలో ఏ నేను పోసుకున్నాడు అన్న మన తమ్ముని మచ్చిన పాడనా పాములు లేక మరపతిగా కాల్చున్నాడు అందరూ సార్ గట్టిగా తమ్ముడు బాడు గట్టిగా చెప్పలు కొట్టాలి. ఊరికి ఉత్తరాన్ని తారికి దక్షణాన నీ పెనిమిటి కోలి నడమ్మా చికిస్తా గొడవస్తా సాయం కంటే చలస్తా హాసకార హంహార ప్రేమ చెప్పిస్తా ప్రేమిస్తా నాన మానమాన నీలాకాశం లోన నేను ఒక పాట పాడనా అలాంటి అద్భుత రాగాన్ని అంత బాగా సాధించగలిగినట్టని ఇళయరాజు గారి సంగీతం అని మరొకసారి చెప్పదలుచుకున్నాను. ఏంది రోరి పామర్తి తిక్కరేగి నీ అక్క ఏగలేను నీ అక్కతో నీ నాడలేను తైదక్క గల్లీ సింగనే నరివాక వద్దరి అదున్న ఇల్లు గల్లీ సిన్నదే చూడు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా వారు తెలంగాణమా తెలుపుతుడు వైశాలి నాది పే చెప్పబడే ఫోన్ చార్జింగ్ అయిపోయింది వైశాలి ఐ లవ్ యూ. ఒరే చింగిడిగా ఏంటి ఒరే అయ్య బాబోయ్ నీకు దండం పెడతానయ్యా రాము నువ్వేంట్రయ్యా అబ్బా 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 అరే నన్ను వదిలేయండిరా దుష్ట మానవ నీవెక్కడ మేమెక్కడ మళ్ళా చెప్పాను గుర్తు పెట్టుకోండి లైఫ్ లో ఎవరైతే ఏం గోల్ పెట్టుకుంటారో చేసేది చేయాలనుకుంటే చేసేది మనుషులు మాట అసలు మీ కంటే తోప ఎవరు నేడు కదా ఏంటి చెప్పండి ఎవరన్నా మమ్మల్ని కట్టిగా చెప్పడం భయ్యా బాగా చేశావు శివ అసలు నిజంగా మీ పెర్ఫార్మెన్స్ చూసాడు మాస్టర్ ఒక్క నిమిషం ఇక్కడ శివ ఎలిమినేట్ అయ్యాడు ఒకసారి ప్రేక్షకులు ఏమంటారో చూద్దామా. నైనా 100 గంటలు అయిపోయింది తమ్ముడు గారు నా సెషన్ బాగా చేస్తే గట్టిగా చెప్పలు కొట్టున్నారు అండ్ అలాగే వాయిస్ ఎవటో ఆశ ఒక నడిది గుర్రం మీద వెళ్ళానంట ఒక నడిది ఆటో చూపిస్తాడు ఎవటో ఆశ ఇవన్నీ నా దగ్గరికి తీసుకెళ్తాడు. సో రైట్ థ్యాంక్ యూ.